భార్యాభర్తలిద్దరూ ఫ్రెండ్స్లా పార్ట్నర్లా ఉండి ఒకరికొకరు సహకరించుకుంటూ మీ లైఫ్ పార్ట్నర్ ఇష్టం కోసం ఆనందం కోసం చిన్న చిన్న పనులు చేస్తే మీ బంధం మరింత దృఢపడి గొడవలు రాకుండా ఆనందంగా ఉండొచ్చు. ముందుగా భార్య ఎలా ఉంటే భర్త ఇష్టపడతాడో తెలుసుకుందాం. నెంబర్ వన్, భార్య ఇప్పుడు ఫ్రెష్గా అందంగా చలాకీగా నీట్గా ఆకర్షణీయంగా ఉంటే అంటే అట్రాక్ట్గా ఉంటే భర్త ఇష్టపడతాడు. నెంబర్ టూ, ఎప్పుడూ సరదాగా ఉంటూ చాలా సీరియస్గా ఆలోచించాలని విషయాలను కూడా ఈజీగా తీసుకుంటూ ఉంటే అది చూసి భార్యని ఇష్టపడతాడు భర్త. నెంబర్ త్రీ, తమ భార్య ఎక్కువ మంది స్నేహితురాలను సంపాదించుకోగలిగితే చుట్టుపక్కల వారితో గొడవలు పెట్టుకోకుండా ఉత్సాహంగా వారితో కలిసిమెలిసి తిరగడం చూస్తున్న భార్యను భర్త చాలా ఇష్టపడతాడు. ఇది బయటకు చెప్పడు కానీ మనసులోనే ఉంచుకొని మురిసిపోతాడు. నెంబర్ ఫోర్, మీ భర్త ఏం చేసినా నచ్చుతుందని వ్యక్తం చేయండి. నువ్వు చేయగలవని భుజం తట్టండి. అలా చేస్తే మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాడు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసమైనా శ్రమిస్తాడు. మరింత ఉత్సాహంతో ముందడుగు వేస్తాడు. నెంబర్ ఫైవ్, అన్నం పెట్టేటప్పుడు చాలా శ్రద్ధగా సర్వ్ చేయాలి. కన్నతల్లి గుర్తొచ్చేలా, నీ కన్నతల్లికి ఏమాత్రం తీసిపోను అని ఫీల్ అయ్యేలా చాలా శ్రద్ధగా సర్వ్ చేస్తే తృప్తిగా కడుపుతో పాటు మనసు నిండిపోయి మీరంటే చాలా ఇష్టపడతాడు. నెంబర్ సిక్స్, భర్తలోని లోపాలను ఎత్తి చూపకుండా వాటిని నిద్రపుచ్చి అతనిలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ టాలెంట్ని వెలికితీసి ప్రోత్సహించగలిగితే తన ఇష్టపడటమే కాదు తన ఆనందాలకు హద్దులుండవు. నెంబర్ సెవెన్, భర్త తన తల్లి అంటే ప్రాణంగా ఉంటాడు. అంతేకాకుండా భర్త కొంతమందితో చాలా సన్నిహితంగా ఉంటాడు. అలాంటి వాళ్లతో మీరు కూడా ఇష్టంగా ప్రవర్తిస్తుంటే చూసి భర్త భార్యను చాలా ఇష్టపడతాడు. నెంబర్ ఎయిట్, భార్య ఇప్పుడు హ్యాపీగా సంతోషంగా సంతృప్తిగా కనిపిస్తుంటే తనను చూసిన భర్త చాలా ఆనందపడతాడు ఇష్టపడతాడు. దానితో భర్త ఫ్యామిలీ అంతా సాటిస్ఫైడ్గా సంతృప్తిగా ఉందని ఫీల్ అవుతాడు. నెంబర్ నైన్, ఇంటిని శుభ్రంగా నీట్గా ఉంచటం భార్య విధి అని భర్త భావిస్తాడు. అందుకని ఆ ఇంటిని స్వర్గధామంగా మార్చాలి. ఇంటిని చూసి ఇల్లాలను చూడమన్నారు. ఇంటిని అందంగా ఉంచితే భర్త ఆనందపడతాడు. నెంబర్ టెన్, భార్య ఎప్పుడు స్వేచ్ఛగా ఉండి తన పనులతో బిజీగా కనిపిస్తూ భర్త చెబుతున్న ఏ టాపిక్ గురించైనా మాట్లాడుతుంటే భర్త చాలా ఇష్టపడతాడు. ఇవన్నీ చెప్పినంత ఈజీ కాదు పాటించటం. ఓర్పుతో సహనంతో అంటే పేషెన్సీతో ఇలాంటి పనులు చేస్తే భర్త ఖచ్చితంగా భార్యని ఇష్టపడతాడు. అప్పుడు భర్త భార్య ఆనందం కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది, ఏమైనా చేస్తాడు కూడా. ఇప్పుడు భర్త ఏం చేస్తే భార్య ఆనందపడుతుందో చూద్దాం. నెంబర్ వన్, ఏ విషయాన్నైనా దాచిపెట్టకుండా అబద్ధం చెప్పకుండా ఒక పాజిటివ్ డిస్కషన్ చేస్తుంటే భార్య ఎక్కువ ఆనందపడుతుంది. నెంబర్ టూ, చిన్న చిన్న బహుమతులతో సడన్ సర్ప్రైజ్ చేస్తుంటే చాలా ఆనందపడుతుంది. ఏదైనా మాట ఇచ్చి నిలబెట్టుకుంటే గొప్పగా ఫీల్ అవుతుంది. నెంబర్ త్రీ, ఇంటి పనుల్లో తనకు చెప్పకుండా తన పక్కనుంటూ తన చేసే పనుల్లో హెల్ప్ చేసిన భర్తను చూసి భార్య చాలా ఆనందపడుతుంది. నెంబర్ ఫోర్, ఆడవాళ్ళు సన్నిహిత సంబంధాల విషయాల్లో బంధుత్వాల విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. ఇది డిస్టర్బ్ అయితే డిప్రెషన్లోకి వెళతారని కొన్ని పరిశోధనలో తెలిసింది. కాబట్టి బంధాలు బంధుత్వాల విషయంలో ఆమెకు చాలా కేర్గా సున్నితంగా వ్యవహరించాలి. నెంబర్ ఫైవ్, భార్య ఏదైనా విషయంలో హర్ట్ అయ్యి విచారంగా ఉన్నప్పుడు అది రాంగ్ అయినా రైట్ అయినా భార్య పక్షంగా భార్య సపోర్ట్గా మాట్లాడాలి. చెప్పినవి కంప్లీట్గా విని సరే ఊరుకో అని ఓదార్చితే భార్య ఆనందపడుతుంది. నెంబర్ సిక్స్, ఆడాళ్లకు తన భర్త ఎంత ప్రేమగా ఉంటారనేది నలుగురితో చెప్పుకోవడం అంటే చాలా ఇష్టం. కాబట్టి నలుగురిలో ఉన్నప్పుడు ఆమెతో మీకున్న ఇంటిమసిని ప్రేమను తెలియపరిచితే ఎంతో ఆనందపడుతుంది. నెంబర్ సెవెన్, ఆడాళ్లకు అన్నింటికంటే ఆనందాన్నిచ్చే అంశం గుర్తింపు. రోజు మొత్తంలో ఒకసారైనా ఆమె పనులను గుర్తించి కాంప్లిమెంట్ ఇవ్వండి. అనవసరంగా ఏదో పొగడాలని పొగడొద్దు. వారు ఈజీగా గుర్తుపడతారు. నెంబర్ ఎయిట్, భార్య ఏదైనా విషయం చెబుతుంటే ఇంట్రెస్ట్గా ఆసక్తిని కనబరిచేలా వినాలి. నువ్వేం చెబుతావో తెలుసులే అని నిర్లక్ష్యంగా ఫోన్ వైపో టీవీ చూస్తూనో పేపర్ చదువుతూనో వినకూడదు. సమస్యను మీతో చర్చించడం డిస్కస్ చేయడం వల్ల ఆనందం కలుగుతుంది. ఆ సమస్యను సొల్యూషన్ అవసరం లేదు, మీరు శ్రద్ధగా వింటే చాలు. భర్త ద్వారా సెక్యూరిటీని పొందుతుంది. ఇదండి సంగతి. కుదిరినప్పుడల్లా కౌగిలించుకోండి, అవకాశం వచ్చినప్పుడల్లా హక్ చేసుకుని ఐ లవ్ యూ చెబుతుంటే చాలు. మీ భార్య మురిసిపోతుంది, ఆమె ఆనందానికి హద్దులుండవు. ఇలా ఒకరికొకరు ఒకరి కోసం ఒకరు చిన్న చిన్న పనులు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి లైఫ్కి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.